అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఉప్పనేసినపల్లిలో ప్రసాద్ నాయుడు అనే రైతు విప్రో కంపెనీలో అరటి మొక్కలు తెచ్చుకున్నాడు. 7 నెలలకు రావాల్సిన అరటి గెల 5 నెలలకే వచ్చిందని, అవి కూడా నాసిరకంగా వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాదాపు 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. అవి సావు మొక్కలు మేడం, చచ్చి పందులు కొట్టింటే ఉంటాయి, తీసుకొచ్చి పక్కన పూడ్చాం, మళ్ళీ పక్కన తీసుకొచ్చి ఒక 2 మొక్కలు పూడ్చింది. చనిపోయిన మొక్కలు ఉంటాయి మేడం, అది 8 నెలలకి 80 వేసా. 8 నెలలకి అంటే మామూలుగా 8 నెలల్లో పోలేవి, చిన్న చిన్నగా వేసినవి, పీసులు చిన్న చిన్న గెల వేసినవి. చాలా మాకు 5 లక్షల పైన నష్టం వచ్చింది ఇప్పుడు. ఇప్పటికైతే మేము అరటి మొక్కలు ఇప్రో కంపెనీ నుంచి మొక్కలు తేవడం జరిగింది. నార్పల ఏజెంట్, నార్పల నుంచి ఏజెంట్ హరి అనే అతని వల్ల మేము ఆ మొక్కలు తేవడం. తర్వాత అది మామూలుగా ఇంతకుముందు వేరే కంపెనీలు పెడతా ఉంటుంది, మా మామూలుగా బాగా మంచి దిగుబడి నాణ్యతమైన పంట వస్తూ ఉండేది. ఇప్పుడైతే ఇది 5 నెలలకే మాకు ఎన్ను పోవడం వల్ల, అంటే గర్భం రాకుండా హైట్ చెట్టు హైట్ పోకోకుండా మాకు 5 నెలలకే రావడం వల్ల ఇది 10 కేజీల కంటే ఎక్కువ గెల రావడం లేదు. మామూలుగా అయితే 25 నుంచి 30 కేజీలు గెల వచ్చేది అది. దానివల్ల మాకు భారీ నష్టం జరిగింది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీనివల్ల మాకు నష్టం చేకూర్చుకుంటుందని కోరుతున్నాం. పేరు డాక్టర్ దీప్తి, నేను రేకులకుంట ఉద్యాన పరిశోధన స్థానంలో తెగులకు సంబంధించిన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మా దగ్గరికి ఉపనేసినపల్లి గ్రామము ధర్మవరం మండలం నుంచి ప్రసాద్ గారు అని చెప్పి ఒక రైతు నుంచి ఒక కంప్లైంట్ అనేది రావడం జరిగిందండి. వాళ్ళ అరటి తోటల్లో వచ్చేసి ఫ్లవరింగ్ అనేది మామూలుగా మనం నాటినప్పటి నుంచి 7-8 నెలల్లో రావాల్సింది, వాళ్ళకి 5.5 నెలల నుంచే వచ్చిందని చెప్పేసి, అందున గెలలో ఎక్కువ చీపులు రేకపోవడము, మళ్ళీ తర్వాత అది హైట్ కూడా మొక్క పెరగకపోవడం, అటువంటి సమస్యలతో వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళని కలవడం జరిగింది. దాని ద్వారా ఒక వాళ్ళు ఒకటి వినతి పత్రం అనేది మనకు ఇచ్చారు. దాని ద్వారా మాకు వచ్చింది రిప్రజెంటేషన్. సో సైంటిస్ట్గా మేము ఇవి చూడ శాస్త్రవేత్తగా ఒకసారి ఈ తోట పరిశీలించి అసలు సమస్య ఏముంది అవన్నీ గమనించుకున్న తర్వాత దీంట్లో సమస్యలన్నీ ఇప్పుడు చూసామండి. చూసిన దాన్ని మేము కంపెనీ వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ గమనించినటువంటి ఏదైనా నార్మల్ మామూలుగా ఒక అరటి తోటకు ఉండవలసిన వాటికంటే ఏదైనా డీవియేషన్ ఉంటే అవన్నీ వాళ్ళకు తెలియపరచడం జరుగుతుంది. లిఖిత పూర్వకంగానే వాళ్ళ హెచ్ఓ గారు, ఏడీహెచ్ గారు అందరి దాంట్లోనే జరుగుతుంది. సో ఇది ఏదైనా ఉంటే కూడా రైతులకి ఏం జరగకుండా చూడడం అనేది జరుగుతుంది. రిపోర్ట్ అనేది మేము తర్వాత సబ్మిట్ చేస్తామండి.